నిజంగా 2014 నుంచి 19 దాకా ఒక అతను ఆర్థిక మంత్రి చేశాడు. బయట ఆఫీస్ బయట చెట్టుకి వయసు వస్తుంది, ఆయనకి వయసు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం కారుకోతలు కోశారు? మొత్తం ఎక్కడెక్కడ అప్పులు తేవాలో మొత్తం మేమే తెచ్చేసాం, ఇంకా జగన్కి అప్పిచ్చేవాడు కూడా ఎవరు లేడని చెప్పిన ఆ రోజు కారుకోతలు కోసి ఇవాళ ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఎంత అంటే చేత బోళ్లు చేయడం. గతంలో మునులు యజ్ఞాలు చేస్తుంటే ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటానికి రాక్షసులు ఏ రకంగా ప్రయత్నాలు చేసేవాళ్ళు. రక్తాన్ని నేత్రుని చీముని ఏ రకంగా వర్షంగా యజ్ఞం మీద కురిపించేవాళ్ళు, యజ్ఞకుండం మీద ఆ రకంగా ఇవాళ భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కూడా ఫార్మసీస్ కోసం ప్రయత్నం చేస్తే దానిలో దక్షిణ భారతదేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే 1000 కోట్ల రూపాయలతో ఫార్మసీస్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఈ అరకోట వేసుకున్న పెద్ద మనిషి ఉత్తరం రాస్తాడు, మాకు కాలుష్యం పెరిగిపోతుంది, సర్జ్ క్యాన్సిల్ చేయండి అని. ఎవడయ్య పెద్ద మనిషి అని వెనక్కి వెళ్తే 2015-16 సంవత్సరంలో తునిలో డివీస్ ఏర్పాటు చేయండి అని చెప్పని కేబినెట్ తీర్మానం చేసినటువంటి ప్రబుద్ధుడు, మాకు కావాలి అక్కడ అని చెప్పని చెప్పినటువంటి ఈ అరకోటి పెద్ద మనిషి ఇవాళ ఉత్తరాలు రాస్తాడు. అంటే దివీస్ ఆ రోజు దివీస్ కంపెనీ ఫార్మా రంగం అక్కడ పెట్టేటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆయనకి దివిలాగా కనపడింది, అంటే స్వర్గంలాగా కనపడింది ఈ అరకోటి పెద్ద మనిషికి. ఇవాళ కాలుష్యం వచ్చేస్తుంది అంటాడు. ఈ బుద్ధి అప్పుడు ఎందుకు రాయలేదులే ఉత్తరం అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ మొత్తం అన్ని రూల్స్ని మార్చి మీరేదైతే చెప్పారో ఆ దివీస్ నుంచి 0 వ్యర్థాలు బయటకు వచ్చేలాగా, అంటే కంపెనీలోంచి ఇసుకురేణమంత వ్యర్థం కూడా బయటకు రాకుండా కట్టడి చేసి పరిశ్రమని ప్రోత్సహించేదానికి చర్యలు తీసుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏంటా అంటే అసలు ఈ అరకోటి పెద్ద మనిషి జుట్టు లేకపోయినా తప్పుడు ఆలోచనలు మాత్రం బాగా ఉన్నాయి. ఎంతంటే సింగపూర్ వెళ్ళి 2.5-3 లక్షల రూపాయలతో పన్ను పీకిస్తున్నంత తేలిగ్గా ఉత్తరం రాసేస్తున్నాడు. అరే ఉత్తరం రాసేప్పుడు నేను చరిత్రహీనుగా మిగులుతానేమో, నాడు ఎన్టీ రామారావు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టి స్పీకర్ చేసి నాకు మంత్రిని చేసి ఎమ్మెల్యేని చేసి ఇన్ని చేస్తే ఆ మహనీయుడిని కనీసం అసెంబ్లీలో ఎందుకు నేను నన్ను పడేశారో చెప్తాకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఒక తన్ను బయటి తన్నేనే స్పీకర్గా ఉండి ఈరోజు నేను చరిత్రహీనుడిగా మిగిలానే, మరొకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడిగా మిగులుతాడని సిగ్గు లజ్జ లేకుండా ఈ తప్పుడు ఉత్తరాలు రాస్తున్నటువంటి ఈ అరకోట పెద్ద మనిషికి ఆ భగవంతుడు ఎప్పుడు సిగ్గుపెడతాడో మరి ఆ భగవంతుని అడుగుతున్నాం. తొందరగా పెట్టయ్యా, సింగపూర్ వెళ్ళి 3 లక్షలకు పన్ను పీకొచ్చినంత తేలిగ్గా ఉత్తరాలు తప్పుడు ఉత్తరాలు రాస్తున్నాడు అని చెప్పని చెప్తూ మరొకసారి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ఈ రాష్ట్రం నలుచెరగులా అభివృద్ధి పదాన పరిగెత్తాలి. అందుకోసమే విశాఖపట్నంలో శాసన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, రాయలసీమ కర్నూలులో న్యాయపరమైన రాజధాని ఉండాలనేటువంటి లక్ష్యం మాకుంది. ఖచ్చితంగా ఆ లక్ష్యం దిశగా ఎప్పటికైనా మా సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీరు నిజంగా ఇది అందరి రాజధాని అంటే కనుక
ఆ రకంగా మీరు ఒక్క అడుగన్నా వేశారా? ఈ రకంగా విషం చిమ్ముతూ మా దొడ్లోకి ఎవడూ రాకూడదు, మేమే ఉండాలి, డబ్బున్నోళ్ళు మాత్రమే రావాలనేటువంటి దుర్బుద్ధి ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నన్నాళ్ళు కూడా మీ ఆలోచనలు, మీ రాజకీయాలు ఇంకా కుంగి కుర్చించేటువంటి పరిస్థితులే అని చెప్పని మీ అందరికీ మీ ద్వారా మీడియా ద్వారా చంద్రబాబుకి దుస్తు చేసానికి తెలియజెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరన్నారండి? లోకేష్ ఏమంటాడు? మంత్రులు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాను, లేదా పేరు నాన్ని మార్చానా? ముఖ్యమంత్రిని మారిస్తే చాలు కదా అని వారు చెప్తున్నారా? ట్వీట్ చేశాడు, అదొకటి తేరగా దొరికింది. పైసాకు పెట్టుబడి లేదు, ఎవడో గుమ్మస్థానం పెట్టుకోవటం గబగబా కొట్రా అంటాం, ఇదే అయిపోయింది. కిరాయికి పెట్టుకున్న మనుషులు అంటే ఈ ట్వీట్లు బోట్లు ఇవన్నీ కూడా కిరాయికి మనుషులను పెట్టుకుంటే జీతకాలం పెట్టుకుంటే ఇట్టాగా ఉంటుంది. రెండు వేల పదిహేడులో అనుకుంటా, ఇప్పుడు ఈ ట్వీటా బోట పెట్టాడు కదా లోకేష్ మంత్రి ఎట్ట అయ్యాడు? అప్పుడు ఏం జరిగింది? మన అయ్యకి చెప్పమా ట్వీట్ మన అయ్య కొట్టమేంటి? జగన్మోహన్ రెడ్డి లోకువా? రావెళ్ల కిషోర్ బాబు పీతల సుజాత అని నాతో పాటు అనుకుంటా, ఒకటి 2004లో ఎమ్మెల్యే చేసింది, తర్వాత చింతలపూడి ఎక్కడ చేసింది, పాపం మంత్రి పీకితే బోర్న బాగా బాధపడింది ఆవిడ. మామూలుగా వెదచందల నా సహచర శాసనసభ్యురాలు గతంలో పీతల సుజాత గారు ఆరోగ్యం చెడిపోతే నాయకుడంటే దమ్మున నాయకుడు, ప్రేమించే నాయకుడు, నాయకుడు అంటే తన సహచరుణ్ణి ప్రేమించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం క్షీణిస్తే 5 సంవత్సరాలు తన మంత్రివర్గంలో కొనసాగించినటువంటి గొప్ప మనసున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అయితే తనతో పాటు కారులో ఎక్కిన పాపానికి మీ అయ్యను పేసపోతే ఆ కారు యాక్సిడెంట్లో ఆ దాడిలో నక్సలైట్లు చేసిన దాడిలో తలకి గాయమైతే అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతింటా ఉంటే కనీసం మానవీయ కోణం కూడా లేకుండా, స్నేహ ధర్మం కూడా లేకుండా, అరే మనందరం కలిసి ఇంటి రావడానికి కసా కసా పొడిచిన దాంట్లో అతను కూడా 4 పోట్లు పొడిచాడే అనేటువంటి విశ్వాసం కూడా లేకుండా బొజ్జల గోపాలకృష్ణ అడ్డ ఒక ఆయన్ని, కిమిడి మృణాలిని అని చెప్పిన ఒక ఆవిడ్ని, పల్లె రఘునాథ్ రెడ్డి గారు అని చెప్పని, పాపం రెడ్డి గారిని పెట్టుకున్న దానికి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని 14 నుంచి 17 దాకా రోజు పాపం ముళ్ళు తిట్టించేవాడు ఆయన్ని. వీళ్ళందరినీ మన అయ్య ఎందుకు తీసేశాడు లోకేష్ గారు? నానా అప్పుడు మన అయ్యకి ట్వీట్ చేయిపోయా? మరి వీళ్ళందరినీ పీకే కదా మనం వచ్చింది, ఈ 5గురిని పీకి అప్పుడు ట్వీట్లు లేవా? మనకి జీతకాలు లేరా? ఏది పడితే అది వాగితే చివరికి మీ మీదకి వచ్చి పడుతుంది అనేది తెలుసుకుని కొంచెం వాగితే బాగుంటుంది అనేది. ఏది పడితే అదే ట్వీట్లో, ట్విట్టరా ఏమంటారని, ట్విట్టర్లో అవన్నీ రాస్తే కనీసం ఆ జీతగాడికన్నారు బాబు ఏ రాసేప్పుడు ఒకసారి అన్ని పరిశీలించిన అని చెప్పాను కంటే ఎవరన్నా నాకు మంచి మేధావుని, రాజకీయ మేధావుని అనుభవం పక్కన పెట్టుకుంటే ఆడని చెప్తాడు, అబ్బాయి ఈ ట్వీట్ బాగోదయ్యా, మళ్ళీ మన మీదకి వస్తుంది, మన అయ్యి 5గురిని తీశాడు 2015లో నీకు ఇస్తాకి, మన ఇంటి వాళ్ళు పోరు పడలేక నేను మంత్రిని చేయడానికి అక్కడ కేటీఆర్ని చేశాడు కాబట్టి మనం అన్నం మానేసి టిఫిన్ మానేసి ఇంట్లో రచ్చరచ్చ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు పోరు పడలేక మన అయ్యా అక్కడ కేటీఆర్కి ఇచ్చాడు, ఇక్కడ మా ఊడికి ఎందుకు ఇవ్వని చెప్పిన ఇంట్లో గోల్ చేస్తుంటే అందుకోసం 5గురిని పీకారు. మరి అప్పుడు ట్వీట్ చేస్తే బాగుండేది కదా,
కాబట్టి ఏది పడితే అది ట్వీట్ చేస్తే మన మీదకి వచ్చి పడతాయని చెప్పని ఎవరన్నా కాస్త రాజకీయ అనుభవం పక్కన పెట్టుకుని రాజకీయాలు చేస్తే బాగుంటుందని చెప్పని చెప్తూ అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఒక చిన్న సూచన చేస్తాం మీకు 74 అంటే సర్టిఫికెట్ ప్రకారం 74 కానీ ఒరిజినల్ గా అయితే మీతో పాటు తిరిగిన వాళ్ళందరూ కూడా మీకు 79 ఎంత అని చెప్తున్నారు మీరు 73 74 అని చెప్తున్నారు కాబట్టి మీతో చిన్నప్పుడు పుట్టి మీ ఊళ్ళో తిరిగిన వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారు లేదండి ఆయనకి 79 ఏళ్ళు స్కూల్ సర్టిఫికెట్లో తక్కువ వేశారని చెప్పి చెప్తున్నారు ఏదైనా మీ మీ స్కూల్ సర్టిఫికెట్ ప్రకారం 73 74 మీ సావాసగాళ్ళ ప్రకారం 79 ఏళ్ళు ఇప్పటికి వచ్చేసినాయి సో 2 ఏళ్ళ ఇంక ఇంత వచ్చేసిన తర్వాత కొడుకును అదుపులో పెట్టుకోకపోతే సమాజం హర్షించదు కొడుకు బజారుకెక్కి సభ్యతా సంస్కారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటే ఇష్టారాజ్యంగా కారుకోతలు కోస్తుంటే పలాంతన కొడుకు చెడిపోయాడంటారు తప్పితే పలాంతన కొడుకును కూడా అదుపులో పెట్టుకోపోయాడని చెప్పని ప్రజలు మాట్లాడుకుంటారు తప్పితే ఇందులో మీకు మీ కుటుంబానికి మీ కుటుంబకు ఉన్నటువంటి ప్రతిష్టకే నష్టం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి వేసమెత్తు నష్టం లేదు ఎందుకంటే ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సుస్థిరమైనటువంటి స్థానం పదిలంగా ఉంది కాబట్టి మీరు ఎన్ని బూతులు తిట్టినా ఎన్ని తిట్టినా మీ నోటికే చెరుపు తప్పితే వేరేగా ఉండదు కాబట్టి కనీసం మీ వ్యక్తిత్వాన్నన్న అరే పలానా ఆయన కొడుకు ఇంత చెడిపోయాడు బాబు అని చెప్పని అనిపించకుండా ఉంటాకైనా మీ అబ్బాయి నోరు కట్టడి చేస్తే బాగుంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి సూచన చేస్తున్నాను.